हेलो स्टूडेंट्स वीडियो लेक्चर लो मनम नंबर थीरी अने कांसेप्ट लो इंटीजर्स लो ओक चिन्न सिंपल कांसेप्ट वेल आर्डरिंग प्रॉपर्टी अंटे एंटी अनेदि मनम डिस्कस चेयबोतुन्नाम। सो ई वेल आर्डरिंग प्रॉपर्टी लो ओक इंपॉर्टेंट प्रिंसिपल नु कूडा मनम प्रूव चेयबोतुन्नाम। ओकेना, सो लेट अस स्टार्ट द लेक्चर। बिफोर गोइंग टू नो अबाउट वेल आर्डरिंग प्रॉपर्टी, ఫస్ట్ మనకు ఇంటీజర్స్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ఇంటీజర్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ పైన. సో ఇంటీజర్ అంటే సింపుల్గా ఏం డెఫినేషన్ చెప్పొచ్చు అంటే ద సెట్ ఆఫ్ నెంబర్స్ విత్ నో ఫ్రాక్షనల్ పార్ట్స్ with no fractional parts. Fractional parts లేకుండా అంటే నో డెసిమల్స్ అన్నట్టు, డెసిమల్స్ ఏమీ ఉండవు. అలా ఉంటే వీ కాల్ దెమ్ యాజ్ ఇంటీజర్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై జెడ్, జెడ్తో డినోట్ చేస్తారు. అంటే మనకు నెంబర్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ జెడ్ అంటే ఇలా ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి ఇలా -3, -2, -1, 0. పాజిటివ్ నెంబర్స్ -0. సో ఇంతవరకు ఏమంటారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే నెంబర్స్ని పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. ఎక్కడి నుంచి? 1 నుంచి. వీటిల్ని పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు, వీటిల్ని నెగిటివ్ ఇంటీజర్స్ అంటారు. 0 పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ 0 కలిపి ఇంటీజర్స్ అంటాం. సో ఇప్పుడు మనకు ఇంటీజర్స్ అంటే అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటివి నెగిటివ్, ఇవి వచ్చి నెగిటివ్ ఇంటీజర్స్ 0 కాకుండా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ మన కాన్సెప్ట్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి ఇన్ఫినైట్ వరకు, ఒక రకంగా న్యాచురల్ నెంబర్స్ లాగా. సో ద వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ద వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ says that positive integers paina cheppinatundi property ide, every non empty set of positive integers has least element. Every non empty set of positive integers has a least element. ఒక లీస్ట్ ఎలిమెంట్ పక్కాగా ఉంటుంది. అంటే మీరు ఈ పాజిటివ్ ఇంటీజర్స్లో ఏ సెట్ తీసుకున్నా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అని ఒక సెట్ తీసుకున్నారు, 1, 2, 3 తీసుకున్నారు, దీంట్లో లీస్ట్ ఎలిమెంట్ ఉందా? ఉంది. మీరు అలా ఏ సెట్ అయినా తీసుకోండి, ఒక ఇన్ఫినైట్ సెట్ కూడా తీసుకోండి, దీంట్లో లీస్ట్ ఎలిమెంట్ ఎంత? 3. ఇలా ఏ నాన్ ఎంప్టీ సెట్ అంటే మినిమం ఒక ఎలిమెంట్ అయినా ఉండేటువంటి పాజిటివ్ ఇంటీజర్స్ ఏ సెట్ తీసుకున్నా ఇట్ షుడ్ కంటైన్ ఏ లీస్ట్ ఎలిమెంట్ అని చెప్పి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక థియరం ప్రూవ్ చేద్దాం. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాం. ఆ థియరం స్టేట్మెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాం. ఇంపార్టెంట్ థియరం అది. వీ కాల్ దిస్ వన్ యాజ్ principle of mathematical induction. A set of positive integers statement cheptanu nenu that contains integer 1 and n plus 1
integer 1 and n plus 1 whenever it contains n. Whenever it contains n. Whenever it contains n. Must be the set of all positive integers. Must be the set of all positive integers. This is the statement of the theorem. Now we need to prove this. దీన్ని ప్రూవ్ చేయాలి మనం ఇప్పుడు. ప్రూఫ్ ఆఫ్ ద థియరం మనం ఎలా తీసుకున్నాం చూద్దాం. ప్రూఫ్ ఏంటంటే మనం ఒక సెట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. లెట్ ఎస్ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. లెట్ ఎస్ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ ఆల్ కాదు, సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. జస్ట్ సమ్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. దీంట్లో ఏమున్నాయంటే ఎస్ ఈజ్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ కంటైనింగ్. దీంట్లో ఏ నెంబర్స్ ఉన్నాయంటే కంటైనింగ్ 1 అండ్ ఎన్ ప్లస్ 1. 1 ఎన్ ప్లస్ 1 వెనెవర్ ఇట్ కంటైన్స్ ఎన్. Whenever it contains n. మనం ఏం ప్రూవ్ చేయాలంటే s is set of all positive integers అని ప్రూవ్ చేయాలి. We need to prove s is set of all positive integers. We need to prove s is set of all positive integers. Set of all positive integers అని ప్రూవ్ చేయాలి. దీనికి మనం ఏమనుకుంటున్నామంటే ఎస్ని సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ కాదు, కాంట్రడిక్షన్, మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్తో మనం ప్రూవ్ చేస్తున్నాం. ఎస్ని లెట్ ఇస్ అజ్యూమ్ ఎస్ ఈజ్ నాట్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ లేవు, కొన్ని అయితే ఉన్నాయి. సో ఎస్ ఈజ్ నాట్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ దెర్ ఆర్ సమ్ పాజిటివ్ ఇంటీజర్స్, కొన్ని ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇన్ ఎన్, కొన్ని ఇంటీజర్స్ ఉన్నాయి. ఇంటీజర్స్ ఇన్ ఎస్ కొన్ని అయితే ఉన్నాయి. సో ఇట్ ఈజ్ నాన్ ఎంప్టీ అని కదా. సో ఇట్ ఈజ్ నాన్ ఎంప్టీ, కొన్ని అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే, బై యూజింగ్ వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ, వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ, మనకు వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఇక్కడ ఉంది, ఎవరీ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ హ్యాస్ లీస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, సో ఇట్ షుడ్ కంటైన్ ఏ లీస్ట్ ఎలిమెంట్. దాంట్లో కంపల్సరీ ఒక లీస్ట్ ఎలిమెంట్ ఉండాలి. సో ఆ లీస్ట్ ఎలిమెంట్ ఏమనుకున్నామంటే బై వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఇట్ షుడ్ హ్యావ్ లీస్ట్ ఎలిమెంట్. లీస్ట్ ఎలిమెంట్ పక్కాగా ఉండాలి ఒకటి. ఆ లీస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఒకటి అనుకుందాం. లీస్ట్ ఎలిమెంట్ లెట్ n be the least positive integer. Least positive integer. n అనే least positive integer which is not contained in s. S లో లేదు. Which is not contained in s. n అనేటువంటిది ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ఎస్ అనుకుంటున్నాం. ఎస్లో లేదు. ఎస్లో లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వన్ కూడా ఎస్లో లేదు. నోట్ దట్ ఎన్ నాట్ ఈక్వల్ టు వన్. ఎన్ వన్ కాదు, బికాజ్ వన్ ఎస్లో ఉంది.
లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్, కానీ ఎన్ వన్ మాత్రం కాదు, ఎందుకంటే ఎన్ ఎస్లో లేదు, వన్ ఎస్లో ఉంది కాబట్టి అది వన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఎన్ వన్ కాబట్టి కాదు కాబట్టి కంపల్సరీ గ్రేటర్ దాన్ వన్ అయి ఉండాలి, ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ కదా. ఎన్ గ్రేటర్ దాన్ వన్ అండ్ ఎన్ మైనస్ వన్ వచ్చి పాజిటివ్ ఇంటీజర్ అయి ఉంటుంది. ఎన్ మైనస్ వన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ విచ్ ఈజ్ స్మాలర్ దాన్ ఎన్, డెఫినెట్లీ ఎన్ కంటే చిన్నదైన ఎన్ మైనస్ వన్ కూడా పాజిటివ్ ఇంటీజర్. సో ఇప్పుడు మనకు ఎన్ కంటే స్మాల్ కాబట్టి సో ఇట్ షుడ్ బి ఇన్ వన్, ఇట్ షుడ్ బి ఇన్ ఎస్. ఎన్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం, ఎస్లో లేదు. వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ నుంచి కంపల్సరీ ఎస్లో ఒక లీస్ట్ ఎలిమెంట్ ఉండాలి, అంటే ఎన్ కంటే స్మాల్ అయి ఉండాలి. ఎన్ వన్ కాదు, ఎందుకంటే వన్ ఎస్లో ఉంది. సో ఎన్ గ్రేటర్ దాన్ వన్ అనుకున్నప్పుడు ఎన్ మైనస్ వన్ కూడా పాజిటివ్ ఇంటీజర్ అయ్యి ఎన్ కంటే స్మాల్ కాబట్టి అది ఎస్లో ఉంటుంది. సో ఎన్ మైనస్ వన్ ఎస్లో ఉంది, వన్ ఎస్లో ఉంది. సో మనకు ఎస్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, వన్, ఎన్ ప్లస్ వన్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు వన్ ఎన్ మైనస్ వన్ బిలాంగ్స్ టు ఎస్, దట్ ఇంప్లాయిస్ ఈ రెండింటి సమ్ కూడా ఎస్లో ఉండాలి, విచ్ ఈజ్ ఎన్ బిలాంగ్స్ టు ఎస్. కానీ మనం ఎన్ ఎస్లో లేదనుకున్నాం కదా, సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎన్ ఎస్లో లేదనుకున్నాం ఫస్ట్, ఎన్ ఎస్లో ఉంది అని వచ్చింది. సో మన అజంప్షన్ రాంగ్. ఏంది అజంప్షన్? మనము దీన్ని అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని అజ్యూమ్ చేసుకున్నాం? ఎస్ ఈజ్ నాట్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఏంటంటే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఎస్ మస్ట్ బి సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా? ఇది వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎలా ప్రూవ్ చేసాం. దీన్ని ప్రూవ్ చేయాలంటే మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎన్ ఈక్వల్ టు వన్కి ట్రూ అనుకోవాలి, ఎన్ ప్లస్ వన్కి ట్రూ అని ప్రూవ్ చేయాలి, ఎన్కి ట్రూ అనుకోవాలి. చేస్తే ఆటోమేటిక్గా మనం దీన్ని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దీన్ని యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలంటే దీన్ని సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్గా రాసుకుంటాం. దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సమ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్గా రాసుకుంటాం. సో అందువల్ల మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే వాట్ ఈజ్ జామెట్రిక్ సిరీస్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లెక్చర్లో చెప్పుకుందాం.